సన్ రైజర్స్ హైదరాబాద్ మీద ఐదు వికెట్ల తేడాతో తాము పరాజయం కావడంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు బ్యాటింగ్ చేసే విషయంలో తమ ఆటగాళ్లు సాహసోపేతమైన ప్రదర్శన చేయలేకపోయారని అన్నాడు బెంగళూరు ఏడు వికెట్లు కోల్పోయి నిందిత ఇరవై ఓవర్లలో కేవలం నూట ఇరవై పరుగులు మాత్రమే చేయగలిగింది ఆర్సీబీ నిర్దేశించిన నూట ఇరవై పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ అత్యంత సులభంగా ఛేదించింది కేవలం పద్నాలుగు పాయింట్ ఒక ఓవర్లలో హైదరాబాద్ పై విజయం సాధించింది ఆర్సీబి బ్యాట్స్మెన్ జోస్ ఫిలిప్ ముప్పై ఒక్క బంతుల్లో ముప్పై రెండు పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు విరాట్ కోహ్లీతో పాటు మిగతా బ్యాట్స్ మెన్ కూడా తెగువ ప్రదర్శించలేకపోయారు దీంతో కోహ్లీ స్పందిస్తూ తాము చేసిన నూట ఇరవై పరుగులు ఏమాత్రం సరిపోవని ఈ మైదానంలో కనీసం నూట నలభై పరుగులైనా చేయాల్సి ఉందని విరాట్ కోహ్లీ అన్నాడు తాము బ్యాటింగ్ లో తెగువ చూపలేకపోయామని ఈ క్రెడిట్ హైదరాబాద్ జట్టుకు దక్కుతుందని వాళ్ళు పిచ్ ను బాగా వాడుకున్నారని లో వైవిధ్యాన్ని కనబర్చారని అన్నాడు మంచు కారణంగా కూడా తాము పరిస్థితిని అంచనా వేయడంలో విఫలమయ్యామని చెప్పాడు సెకండ్ ఇన్నింగ్స్ లో పరిస్థితి దారుణంగా మారుతుందని అన్నాడు బంతిని పట్టుకోవడం కూడా కష్టమైందని అన్నాడు దీంతో ఆర్సీబీ బోర్ల మెరుగైన ప్రదర్శనతోనే మేము ఓడిపోయామని విరాట్ కోహ్లీ చెప్పాడు